హైదరాబాద్ జిల్లా కే సముద్ర మండలం పెనుగొండ నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాత్ సే హాత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కే సముద్ర మండలం పెనుగొండ నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభమైంది. తాను కేసులకు భయపడనన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఓ భూతమని పట్టి సీసాలో బంధించాలన్నారు. మహబూబాబాద్ లో విలేకరులతో చిట్చాట్ నిర్వహించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులు అన్ని కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు తెగ్గరపడ్డాయని, తెలంగాణ ద్రోహులకే మంత్రివర్గంలో 90% పదవులు దక్కాయన్నారు. కొంత కష్టపడాల్సి వచ్చినా కాంగ్రెస్ వేదిక మీద నుంచి కొట్లాడినప్పుడు మాత్రమే కేసీఆర్ ని గద్దెదించగలము. కాబట్టి ఏ మిత్రుడైన తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ను ఓడించాలనుకుంటే ఆ మిత్రులందరూ కాంగ్రెస్ తో కలిసి పనిచేయాల్సిందే. దాంతో వాళ్ళ ఉద్దేశం వాళ్ళ లక్ష్యం నెరవేరుతుంది. తెలంగాణ అనే పదాన్ని అసహించుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రగతి భవన్లో కూర్చోబెడుతున్నారు. దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? చంద్రశేఖర్ ఏం సమాధానం చెప్తారు తెలంగాణ సమాజానికి? 4 కోట్ల ప్రజలు మా కుటుంబమే, తెలంగాణ అందుకే మాది కుటుంబ పాలన అన్నాడు. ఈ కుటుంబ పాలనలో తెలంగాణ ద్రోహులు మంత్రులు అయినరు. దయాకర్ రావు, శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన మంత్రులందరూ 90% తెలంగాణ ద్రోహులే కదా. మరి అమరవీరుల కుటుంబం నుంచి ఆయన శంకరమ్మని ఏమైనా మంత్రి చేస్తే సావస్తుండేనా? కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబం నుంచి ఎమ్మెల్సీ ఇస్తే ఏమైనా ఇబ్బంది ఉండేనా? చిన్న చిన్న ఇప్పుడు మీరు చెప్పారు కాంగ్రెస్లో గ్రూప్లు ఎక్కువ, మీరు ఇట్లా మేము అట్లా, ఇక చిన్న చిన్నవి ఉంటాయి నడిపించుకొని పోవాలి, ఇక దాన్ని పట్టుకొని కూర్చొని ఇక ఇట్లా అట్లా ఇంకా తీసేయారు. అవి ఇప్పుడు కాదు, నూట 130 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లకు ప్రజాస్వామ్యం ఎక్కువ. 2024 జనవరి 1 కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఉంటుంది, నూతన విధానాలతో ముందుకు వస్తాం. ఈ చేంజ్ అనేది జరగకపోతే ఇంకా కేసీఆర్ను పట్టలేము. ఆ భూతం అనేది సీసాలకు వెళ్ళి బయటకు వచ్చింది, దాన్ని బంధించి మళ్ళీ సీసాలు వేసి భూతం వేస్తే తప్ప తెలంగాణకు ముందు తెలంగాణ పట్ల చంద్రశేఖర్ ఒక భూతం. కే సముద్ర మండలం పెనుగొండ నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్. శంకర్, కొద్దిసేపటి క్రితమే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమైంది. పెనుగొండ నుంచి ఆయన నడుస్తున్నారు. ఈ పాదయాత్ర మహబూబాబాద్ వరకు ఇవాళ కొనసాగనుంది. మహబూబాబాద్ లో సాయంత్రం కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. చిట్చాట్ చేస్తూ నిన్న ఆయన చేసినటువంటి సంచలన కామెంట్స్ ను ఆయన సమర్థించుకున్నారు.
అయితే కేసీఆర్ కట్టుకున్నటువంటి ప్రగతి భవన్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదు, దాన్ని గ్రెనేడ్లు పెట్టి పేల్ చేసిన నక్సల్స్ పేల్ చేసిన మాకు అభ్యంతరం ఏం లేదని ఆయన మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండేటువంటి ములుగు జిల్లా కేంద్రం నుంచి ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం కొంత రాజకీయంగా కలకలంగా మారింది. దీంతో బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తూ కొన్ని చోట్ల ఆయన దిష్టి బొమ్మను దానం చేసేందుకు నిరసనలకు పిలుపునిచ్చారు. మరికొన్ని చోట్ల ములుగులో కానీ ములుగు నర్సంపేట పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్టీ నేతలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన ఫిర్యాదు చేశారు. అయితే దీనిపైన కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. అట్లాంటి కేసులకు నేను భయపడబోను, ఎన్ని కేసులు పెట్టుకున్నా నన్ను కేసీఆర్ సర్కార్ ఏం చేయలేదు, ఇప్పటికే నా పైన చాలా కేసులు పెట్టుకున్నారు, ఇంకా ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడబోయేది లేదని, కేసీఆర్ ఒక భయంకరమైనటువంటి భూతం అని, ఆ భూతాన్ని సీసాలో బంధించే వరకు తాను నిద్రపోనన్నట్టుగా ఆయన మీడియాతో చిట్చాట్ లో మాట్లాడారు. ఇక్కడ ఇంకో రాజకీయ పరిణామం ఇంకో దాని మీద కూడా అంటే పొంగులేటి రాజకీయం మీద కూడా ఆయన మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీకి ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన సిద్ధాంతాలు చాలా బాగున్నాయి, ఆయన బీజేపీకి పోవడం అయితే సరైన పద్ధతి కాదు, మేము కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తామని నేరుగా టీపీసీసీ అధ్యక్షుడే ఆయనకు కాంగ్రెస్ పార్టీలోకి ద్వారాలు తెరిచినటువంటి పరిస్థితి ఉంది. మరి పొంగులేటి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి పర్యటన పాదయాత్ర మొత్తం మహబూబాబాద్ జిల్లాలో కొనసాగనుంది. ఆద్యంతం కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది, ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే ఆయన పలు చోట్ల ఆయన దిష్టి బొమ్మలు దానం చేస్తున్నారు, కానీ పాదయాత్రలో కూడా చాలా పోలీసులు బందోబస్తును పెంచారు, ఎందుకంటే ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే రేవంత్ రెడ్డి చుట్టూ రోపార్టీ ఏర్పాటు చేశారు. ఇంకా భద్ర అదనపు బలగాలను కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి, ఇంకా ఇవాళ సాయంత్రం వరకు మహబూబాబాద్ జిల్లాలోనే కొనసాగనుంది. సాయంత్రం తర్వాత ఆయన డోర్నకల్ నియోజకవర్గంలోకి అక్కడ వెళ్లి బస చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో ఎట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటా ఏంటనేది మాత్రం చూడాల్సి ఉంది. శంకర్ రైట్, థ్యాంక్ యూ నవీన్.